పెద్దపల్లి జిల్లా మానేరు వాగులో ఎలాంటి మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించొద్దని ఆదేశించింది చెన్నై ఎన్జీటీ. పర్యావరణ అనుమతులు ఇచ్చే వరకు ఇసుక తవ్వకాలు రవాణా చేయొద్దంటూ తేల్చి చెప్పింది. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. పెద్దపల్లి నియోజకవర్గం పరిధిలో మానేరు వాగులో ఇష్టారీతిన ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ల ద్వారా పర్యావరణం సమతుల్యత దెబ్బతింటుందని, డిస్లిటేషన్ పేరిట ఇసుక తవ్వకాలు జరపడం వల్ల తీరని నష్టం వాటిల్లుతుందని గొట్టిముక్కల సురేష్ రెడ్డితో పాటు పలువురు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. ఇక్కడ జరుగుతున్న పర్యావరణ విధ్వంసం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, టీఎస్ఎండిసి ద్వారా జరుగుతున్న ఇసుక తవ్వకాలు నిబంధనలకు విరుద్ధమని ఎన్జీటీకి ఇచ్చిన దరఖాస్తులు వివరించారు. అంతేకాకుండా అసలు చెక్ డ్యాంల నిర్మాణమే జరగలేదని జిల్లా యంత్రాంగం ఓవైపున పేర్కొంటూనే, మరోవైపున చెక్ డ్యాంల వద్ద పూడిక తీతలో భాగంగా ఇసుక తొలగించాలని ప్రతిపాదనలు చేసిందని కూడా పిటిషన్లో పేర్కొన్నారు. ఇసుక రీచ్లను ఏర్పాటు చేసే ముందు కేంద్ర అడవుల పర్యావరణ శాఖ నుంచి అనుమతులు కూడా తీసుకోలేదని ఆ పిటిషన్లో వివరించారు. దీంతో ఎన్జీటీ టీఎస్ఎండిసి అధికారులను అసలు ఇసుక తవ్వకాలకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అనుమతి ఉందా అని ప్రశ్నించింది. అయితే ఇందుకు సంబంధించిన అనుమతి పత్రాలను మాత్రం టీఎస్ఎండిసి అధికారులు ఈసీ జారీ చేసిన సర్టిఫికేట్ను ఎన్జీటీకి అందించలేదు. దీంతో పూర్తి ఆధారాలను అందించాలని, ఈలోగా ఇసుక తవ్వకాలను నిలిపివేయాల్సిందేనని ఎన్జీటీ తెలిపింది. ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టంగా ఆదేశించినప్పటికీ ఇసుక తవ్వకాలు రవాణా మాత్రం ఆగడం లేదు. వివిధ రకాల అనుమతులు ఇచ్చిన ఏ ఒక్క శాఖ అధికారి కూడా ఎన్జీటీ ఆదేశాలు అమలు చేయడం లేదు. జిల్లా కలెక్టర్, మైనింగ్, టీఎస్ఎండిసి, రెవెన్యూ, పోలీస్ ఉన్నతాధికారులు ఎవరు కూడా ఇసుక అక్రమ రవాణా అరికట్టడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ఎన్జీటీలో కేసు వేసిన గొట్టిముక్కల సురేష్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సురేష్ రెడ్డి గారు, ఎన్జీటీలో వాదనలు ఎలా జరిగాయి? అయితే మీకు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా గత నెల 23వ తారీఖు రోజు జరిగినటువంటి వాదనలు, గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలు ఏంటి అంటే, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా మీరు ఎటువంటి మైనింగ్ యాక్టివిటీ చెయ్యొద్దు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి టీఎస్ఎండిసి అధికారులు కానీ, దానికి కావాల్సిన ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఎవరికి మేము స్వయంగా వెళ్ళి ఆ ఆర్డర్స్ ఆర్డర్ కాపీ ఇచ్చినా కానీ దాన్ని బేఖాతరు చేస్తూ మీరేమన్నా ఉంటే కాంటెంప్ట్ వేసుకోండి, మళ్ళీ కోర్టులో మాకైతే ఆర్డర్స్ రాలేదని అంత 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 ఎంత నిర్భయంగా, ఎంత దుర్మార్గంగా వాళ్ళు చెప్తున్నారు తప్పితే. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయాలు ఏంటంటే, ఈ డీసిల్టేషన్ అనే ప్రాసెస్ ని వీళ్ళు పెట్టుకొని, డీసిల్టేషన్ పూడిక తీత ఎందుకు అంటే, చెక్ డ్యాంలు కట్టినాం, చెక్ డ్యాంలు వచ్చినటువంటి నీరు ప్రవాహం తోటి ఇసుక సెటిల్ అయినాక ఆ సెటిల్ అయినటువంటి ఇసుకను తీయాలి అనే ఒక ఒక ప్రాసెస్ అని చెప్పేసి, ఆ ప్రాసెస్ కు అనుమతులు అవసరం లేదని చెప్పేసి అంటే గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్లకు చెప్పడం జరిగింది. అయితే యాక్చువల్ గా ఏంటంటే, ఈ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కానీ శాండ్ మైనింగ్ రూల్స్ ప్రకారం ఎక్కడైనా కానీ డీసిల్టేషన్ ప్రాసెస్ అంటే, మామూలుగా ఒక ఊరికి సంబంధించో లేకపోతే కుల వృత్తులకు సంబంధించో చిన్న ఎత్తున వారికి సరిపోయేటువంటి ఇసుకకు మాత్రమే పూడిక తీతకు అనుమతులు అవసరం లేదు. కానీ కొన్ని వందల లారీలు రోజు, దాదాపు కొన్ని కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఇసుక, దాదాపు ఒక 1000 కోట్ల ఇసుక ఇప్పటి వరకు ఈ మా పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీ నుంచి 19 ఇసుక రీచ్ల నుంచి పోవడం జరిగింది. ఎక్కడ కూడా ఈ 19 రీచ్లలో ఒక 4 చెక్ డ్యాంలు మాత్రమే కట్టినరు. ఆ కట్టిన చెక్ డ్యాంలు కూడా 1-2 సంవత్సరాల లోపలనే ఆ వర్షపు నీటికి వరద నీటికి కొట్టుకపోవడం జరిగింది. మిగతా ఎక్కడ కూడా చెక్ డ్యాంలు ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉన్నాయి. దుర్మార్గంగా, ఇంత యథేచ్ఛగా వీళ్ళు బహిరంగంగా అన్ని, ఇప్పుడు ఉన్నటువంటి డిఎల్ఎస్సి అనేది డిస్ట్రిక్ట్ లెవెల్ స్టాండ్ కమిటీ అని ఒక కలెక్టర్ ఉన్నతమైన పొజిషన్ లో ఉన్నటువంటి ఒక అధికారి సమక్షంలో కూడా మేము ఎన్నిసార్లు విన్నవించుకున్నా, జాయింట్ కలెక్టర్ దగ్గర పోయినా, డిప్యూటీ కమిషనర్ గారి దగ్గరికి పోయినా, ఎవరి దగ్గరికి పోయినా కానీ అసలు ఎవ్వరు పట్టించుకోవడం లేరు. దాదాపు మీరు ఈ 2 వారాలలో ఒక 3 ప్రాణాలు పోయినాయి కింద పడి. పోలీసు వాళ్ళు వచ్చి యథేచ్ఛగా వాళ్ళని నిల్చుండబెట్టి లారీలను పంపిస్తున్నారు తప్పితే, అసలు మీకు యాక్టివిటీ చేయడానికి ఏమైనా అనుమతులు ఉన్నాయా? మేము అడిగితే యాజ్ ఎ పిటిషనర్ నేను పోయి ఒకసారి, లారీలు మీకు అనుమతులు లేవు కదా, ఎన్జీటీ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి, పర్యావరణ అనుమతులు లేని మీరు తీసుకెళ్లొద్దు అని అడిగితే అసలు నువ్వెవరు ఆపటానికి ఏం అధికారం ఉంది?
అవసరం ఉంటే కోర్టు కింద కాంటెంప్ట్ కింద ఆర్డర్ మళ్ళీ ఫైల్ చేసుకో. నువ్వు ఎందుకు ఆపుతున్నావు? నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి, ఇప్పుడు మాతో పాటు మానేరు పరిరక్షణ సమితి సంబంధించినటువంటి కరుణాకర్ రెడ్డి గారు కానీ సదాశివరెడ్డి గారు కానీ ఆ ఊరు ప్రజలు కూడా చాలా మంది ఎన్నిసార్లు పోయినా కానీ మీరెందుకు వస్తున్నారు, మీకేం అధికారం ఉందని పోలీసు వాళ్ళు పిలిపించుకొని వాళ్ళని బెదిరిస్తున్నారు తప్పితే ఇల్లీగల్ గా చేసేటువంటి ఈ ఈ యాక్టివిటీని మాత్రం ఎవ్వరు క్వశ్చన్ చేయట్లేదు. ఇంకా దుర్మార్గం ఏంటంటే అధికార పక్షమైనటువంటి టిఆర్ఎస్ ఎమ్మెల్యే తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమ్ముక్కై దీన్ని ఇష్టారాజ్యంగా నడుపుతున్నటువంటి వ్యవస్థ ఇది. అధికారులు అందరూ కూడా అసలు పట్టించుకునే నాదులు లేదు, ప్రాణానికి కూడా విలువలేదు. ఇంత ఇంత దుర్మార్గంగా ఎన్నడూ లేనటువంటి ఇటువంటి పరిస్థితి మనం ఈ టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వంలో చూస్తున్నాం మనం. పెద్దపల్లి జిల్లా మానేరువాగులో ఎలాంటి మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించొద్దని ఆదేశించింది చెన్నై ఎన్జీటీ. పర్యావరణ అనుమతులు ఇచ్చే వరకు ఇసుక తవ్వకాలు రవాణా చేయొద్దంటూ తేల్చి చెప్పింది. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. పెద్దపల్లి నియోజకవర్గం పరిధిలో మానేరువాగులో ఇష్టారీతిన ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ల ద్వారా పర్యావరణం సమతుల్యత దెబ్బతింటుందని, డిస్లిస్టేషన్ పేరిట ఇసుక తవ్వకాలు జరపడం వల్ల తీరని నష్టం వాటిల్లుతుందని గొట్టిముక్కల సురేష్ రెడ్డితో పాటు పలువురు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. ఇక్కడ జరుగుతున్న పర్యావరణ విధ్వంసం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, టీఎంసీ డిఎంసీ ద్వారా జరుగుతున్న ఇసుక తవ్వకాలు నిబంధనలకు విరుద్ధమని ఎన్సీటీకి ఇచ్చిన దరఖాస్తులు వివరించారు. అంతేకాకుండా అసలు చెక్ డ్యాంల నిర్మాణమే జరగలేదని జిల్లా యంత్రాంగం ఓవైపున పేర్కొంటుంటే, మరోవైపున చెక్ డ్యాంల వద్ద పూడికతీతలో భాగంగా ఇసుక తొలగించాలని ప్రతిపాదనలు చేసిందని కూడా పిటిషన్లో పేర్కొన్నారు. ఇసుక రీచ్లను ఏర్పాటు చేసే ముందు కేంద్ర అడవులు పర్యావరణ శాఖ నుంచి అనుమతులు కూడా తీసుకోలేదని ఆ పిటిషన్లో వివరించారు. దీంతో ఎన్సీటీ టీఎస్ఎండిసి అధికారులను అసలు ఇసుక తవ్వకాలకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అనుమతి ఉందా అని ప్రశ్నించింది. అయితే ఇందుకు సంబంధించిన అనుమతి పత్రాలను మాత్రం టీఎస్ఎండిసి అధికారులు ఈసీ జారీ చేసిన సర్టిఫికేట్ ను ఎన్జీటీకి అందించలేదు. దీంతో పూర్తి ఆధారాలను అందించాలని, ఈలోగా ఇసుక తవ్వకాలను నిలిపివేయాల్సిందేనని ఎన్జీటీ తెలిపింది. ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టంగా ఆదేశించినప్పటికీ ఇసుక తవ్వకాలు రవాణా మాత్రం ఆగడం లేదు. వివిధ రకాల అనుమతులు ఇచ్చినా ఏ ఒక్క శాఖ అధికారి కూడా ఎన్జీటీ ఆదేశాలు అమలు చేయడం లేదు. జిల్లా కలెక్టర్, మైనింగ్, టీఎస్ఎండిసి, రెవెన్యూ, పోలీస్ ఉన్నతాధికారులు ఎవరు కూడా ఇసుక అక్రమ రవాణా అరికట్టడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.